అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కేటీఆర్ అన్నారు బాపూజీని అవమానించిన చోటే ఇవాళ ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు సిరిసిల్ల నేతనల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని కేటీఆర్ వివరించారు మరోవైపు ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ కానీ ఆ పార్టీ తెలంగాణ నేతలు కానీ రాష్ట్రానికి చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలన్నారు ఎన్నో రకాల పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాలా చురుకుగా పాల్గొన్న వ్యక్తి ఐలమ్మగారి భర్తను తీసుకుపోయి జైల్లో పెట్టినరు జైల్లో పెట్టినప్పుడు ఆనాడు కోర్టుకు పోయి కొట్లాడి ఆమె భర్తను విడిపించింది కూడా ఎవరో కాదు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారని విషయం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆనాడు ఆసిఫాబాద్ నుంచి శాసనసభ్యుడిగా ఎంపికై మొదటి దశ తెలంగాణ ఉద్యమం వస్తే ఆ ఉద్యమంలో తన మంత్రి పదవిని ఒక గడ్డిపోచలాగా పారేసి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డ మహానుభావుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తర్వాత రెండు వేల ఒకటి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం పునః ప్రారంభమైనప్పుడు తిరిగి ప్రారంభమైనప్పుడు మీరు ఎక్కడో కాదు నా దగ్గరనే ఉండాలని చెప్పి ఆశ్రయం ఇచ్చింది కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చింది కూడా పెద్దలు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారిన విషయాన్ని సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఏ జల దృశ్యంలోనైతే ఆనాడు కోర్టు తీర్పు పేరు చెప్పి ఒక పెద్ద ఆయన పెద్ద మనిషి తొంభై ఏళ్ళ మనిషి అనే గౌరవం కూడా లేకుండా కుసంస్కారంగా అప్పటి ప్రభుత్వం సామాన్లన్నీ తీసి అర్ధరాత్రి రోడ్డు మీద పడేస్తే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడనైతే సామాన్లు తీసి పారేసినారో అదే జల దృశ్యంలో ఈరోజు ఇరవై అడుగులు సమున్నతంగా బాపూజీ గారు విగ్రహం పెట్టుకొని సంతోషంగా పొద్దున్నే ఆవిష్కరించుకొని ఇక్కడికి వచ్చినామనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా తర్వాత సిరిసిల్లలో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ప్రభుత్వమే మున్సిపల్ కౌన్సిలే అన్ని ఖర్చులు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే ఇక్కడ సాధికారంగా ఇక్కడ కూడా చేసుకుంటా ఉన్నాం ఉన్న టెక్స్టైల్ పార్కును మంచిగా చేసుకోవడం కానీ కొత్తగా అపారెల్ పార్క్ ఏర్పాటు చేయడం కానీ వర్కర్ టు ఓనర్ ఆ వీవింగ్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం కానీ దాంతోపాటు ఈ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఒక ఆక్వ హబ్బు కానీ గంభీరావుపేటలో నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ కానీ ఇక్కడ వేములవాడలో ఇథనాల్ పార్క్ కానీ ఇక్కడ విద్యాలయాలు మెడికల్ కాలేజ్ అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి వ్యవసాయ కళాశాల అయితేనేమి నర్సింగ్ కళాశాల అయితే ఏమి ఇవన్నీ తెచ్చుకోవడం కానీ ట్రెండ్ మారింది కాబట్టి సిరిసిల్ల రూపురేఖలు కూడా మారినాయా లేవా ఒకసారి మీరు చూడాలని నేను చెప్తా ఉన్నాను తంగలపల్లి వాక్కిన నీళ్ళు కనబడ్డ ప్రతిసారి గుండె సంతోషంతోను పొంగుతుంది జిల్లాలో వ్యవసాయ కళాశాల చూస్తే సంతోషం అనిపిస్తుంది కడుపు నిండి అన్నం తినట్టు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నర్సింగ్ కాలేజ్ ఆ అంబేద్కర్ భవన్ ఆ డబల్ బెడ్రూమ్ ఇన్లు చక్కటి రహదారులు ఇవన్నీ చూస్తే కొద్దిగా ముఖం తెలివికి ఇంకా నేనన్న సరిపోలేదు ఇంకా చేసే చాలు ఉన్నది కొత్త తరం ఈ వృత్తిలోకి రావాలంటే నిజంగా సిరిసిల్ల తిరుపూర్ కావాలి భివాండి కావాలంటే మాటలతోని కాదు కొడకండ్ల జనగామ ఆ ప్రాంతంలో చాలామంది కార్మికులు ఉంటారు నేత కార్మికులు వాళ్ళు ఎప్పుడో నాలుగైదు దశాబ్దాల కిందట వలస వయ్యన్రు వరంగల్ టెక్స్టైల్ పార్కు పెడదాం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వీళ్ళందరికీ అక్కడ నువ్వు జాగియాలని చెప్పిండు గర్వం ఎక్కడనిపిస్తుంది అంటే మొన్న రెండు నెలల కింద ఒక పత్రిక రాసింది శ్రామికులుగా పోయిన్రు పారిశ్రామికులుగా వెనుకకు తిరిగి వచ్చి ఈరోజు యూనిట్లు పెట్టుకున్నారని చెప్తే ఒక గక్కడ ఇవాళ వరంగల్లో భారతదేశంలోనే అతి పెద్దదైన మెగా టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పన్నెండు వందల యాభై ఎకరాల్లో అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది మొన్ననే మొదటి యూనిట్ నేనే పోయినా ప్రారంభించి వచ్చిన ఆ యూనిట్ పని కూడా ప్రారంభించింది ఇంకొక రెండు పెద్ద యూనిట్లు ఒక కొరియా సంస్థ ఇంకోటి కేరళకు సంబంధించిన కిటెక్స్ అనే సంస్థ వాళ్ళిద్దరు కూడా మూడు మూడు వందల ఎకరాలు తీసుకున్నారు మొత్తం వాళ్ళు కూడా పనులు ప్రారంభించారు పనులు జరుగుతూ ఉన్నాయి మొత్తం ఆ పార్కులో ఇరవై ఐదు ముప్పై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందబోతూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఆ సాములు కూడా సేట్లుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఇక్కడ వీవర్స్ పార్క్ వర్కర్ టు ఓనర్ అనే కాన్సెప్ట్ తీసుకొని పార్కు కడతా ఉన్నాం అది కూడా దాదాపు పూర్తిగా వచ్చింది అందులో ఒక పదకొండు వందల మందికి అవకాశం వస్తుంది ఇలా ఇంకోటి ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు ఏ పార్టీ అయినా సరే వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళకు వృత్తి వస్తే తప్పకుండా వాళ్ళందరినీ ఓనర్లుగా చేసే ప్రయత్నంలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు చేద్దాం అప్పుడు కొట్లాడదాం ఎవరు ఎమ్మెల్యే కావాలి ఎవరు ఎంపీ కావాలి నేను ఒక మంచి పని చేస్తే నువ్వు రెండు మంచి పనులు చేయి నా మీద గెలవాలనుకుంటే నేను ఒక ఒక ప్రాజెక్టు తెస్తే నువ్వు రెండు ప్రాజెక్టులు నేను నాలుగు పైసలు తెస్తే సిరిసిల్లకు నువ్వు ఎనిమిది పైసలు తీసుకొచ్చి కొట్లాడు అంతేగాని కులం పేరు మీద పంచాయతీ మతం పేరు మీద రాజకీయం ఈ చిల్లర పనులు మాత్రం వద్దు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేతన్నల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా సిరిసిల్ల వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మొన్ననే నీ ఈ ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నది చేనేత మీద ఐదు శాతం జిఎస్టీ విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గుచేటు ఇది ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి ఇది మంచిది కాదు ఎందుకంటే ఇది చేనేతకు మరణ శాసనం అవుతుంది మనం అడుగుతా ఉన్నాం ఎనిమిది ఏళ్ళ నుంచి అడుగుతున్నాం సిరిసిల్లకు ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వండి తెలంగాణకు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం ఎనిమిదేళ్ళ నుంచి అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క పని అయిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వీసమెత్తు పనైందా తెలంగాణకు తెలంగాణలోని ఏ వర్గానికైనా ఆలోచన చేయండి సిరిసిల్లనే కాదు కరీంనగర్లో ఏం చేసినావు చూపెట్టు కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేసినావు ఒక్క విద్యా సంస్థ ఇచ్చినవా ఇప్పుడు నేను చెప్తున్న సిరిసిల్ల గడ్డ మీద ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ మోడీ ఎన్ని ఇచ్చిండు మన తెలంగాణకు మెడికల్ కాలేజీలు నవోదయ పాఠశాలలు ఒకటంటే ఒకటిచ్చిండా గుండు సున్నా మన విద్యార్థులకు ఏం చేసిండ్రు మన నేతన్నలకు ఏం చేసిండు మన రైతులకు ఏం చేసిండు ఇవ ఇక్కడ నీళ్లు కనబడుతున్నాయి రాజరాజేశ్వర సాగర్ అడిగినం మనం కాళేశ్వరానికి నాలుగు రూపాయలు సాయం చేయి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఈ మనం మేమేమ్మే బెబ్బెబ్బే దప్ప ఇప్పటిదాకా ఏం లేదు అటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి సాయం చేయమన్నాం అక్కడ కూడా మళ్ళా గదే మేమేమే బెబ్బెబ్బే మాట్లాడితే దేవుడు అంటారు మనం ఏమడలా దేవునికి ఇచ్చినా ఇచ్చినామంటే దానికి కూడా ఏం లేదు కానీ దేవుడు 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 అని చెప్పి దేవుని పేరు మీద రాజకీయం నాలుగు ఓట్లు దొబ్బుకోవాలి ప్రజలను ఆగం చేయాలి పొరగాయాలను రెచ్చగొట్టాలి పిచ్చి లేపాలి ఏదో ఒకటి చేసి గందరగోళం చేసి కులం పేరు మీద మతం పేరు మీద పబ్బం గడుపుకోవాలి